ఎందుకు చెప్పమా ఇవన్నీను మా అయ్య పానాలు కాపాడి మీకు మా పానాలు ఇచ్చిన తక్కువే అవుద్ది ఏదో కలిగినంతలు తెచ్చాను కాదనికి తీసుకోండి బాబు భలే దానివే నేను ఏదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏంటమ్మా ఈ కానుకలు నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది నీ దేవుని లాంటి వారు బాబు నేను ఏవి దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను అన్నయ్య ఏమే వీడింకా రాలేదే నీకు తెలియనే ఉందమ్మమ్మా ఆ రాయుడి గారి కొలు నుంచి రావాలగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని ఈ రాయుడి గారి జమ్మడి పాన నా బిడ్డకి ఏం మందు పెట్టాడో ఈ నమ్మర్ మెంగ ఏయ్ నన్నేమన్నాను గానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకాను ఊరుకోపోతే ఊరేసుకొని చావరా సచ్చినాడ అయినా నీకు ఆడి కాలు కాడపడి ఉండాల్సిన కర్మమే వచ్చిందిరా లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప పది ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలరా బుద్ధి నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావని ఊరు నుంచి ఎలేశాడు రాక్షసి చచ్చినాడు అయినా నీకాడితో సావాసం ఏమిట్రా ఆడి కలరా వచ్చి కొట్టుకుపోను అమ్మా రెచ్చిపోతున్నా నా కళ్ళు మండిపోతా చెప్తున్నానా అమ్మమ్మ ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను నువ్వు నోరు మూసుకోవే ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా ఒళ్ళు మండిపోతే ఆ రాయుడిగాడు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి ఇదిగో చూడు ఇంకొకసారి నా దగ్గర రాయుడిగాడి మాట ఎత్తినా అన్ని పొగిన్నా నాకు ఎన్నం కూడా సహించదు తినపోతే మానేవే మానే ఏంటి నువ్వు తినపోతే మానే ఎన్నావా ఎన్నావా మానేస్తానురా మానేస్తాను ఒక్క పూట తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా ఆ రాయుడి గారి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు తిన్నా ఆఖరికాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికొచ్చాడు ఇక ముందు ఏమైపోతాడు అమ్మమ్మ నా మాట విను ఇదిగా నేను ఎవరనుకున్నావే చచ్చి స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పిల్లాన్ని నేను మాట అంటే మాటి నేను చచ్చినా తిన్ను కన్న తల్లి కంటే తోడుబుట్టిన అప్పు జల్లెల కంటే కట్టుకున్న పెళ్ళారు కంటే ఆ రాయుడు సచ్చినాడు ఎక్కువైపోయాడు వీడికి ఎవరమ్మా తిడుతున్నావు ఇంకెవరని తిడతానయ్యా నాకుండాడుగా ఓ సుపుత్రుడు ఆడిని తిడతన్నా ఆ రాయుడు గారు పోసే నాలుగు చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు ఇదేంట్రా అయ్యా అన్న అంతే ఎంత ఎత్తుని ఎగిరి కన్న తల్లిదారు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు నువ్వు అన్నం తినలేదా నాకు వద్దు కూర్చో మాతో పొడి తిందువు గాని నాకు వద్దయ్యా ఓ పొడి తిండి లేకపోతే చచ్చిపోతానా అమ్మమ్మ నువ్వు తినకపోతే మేము తినం అయ్యయ్యో ఏంట్రా మనోడా అదేంటి నేను నీకేమవుతానని చూడు నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా నువ్వు మనవడా అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు నా నాయనే ఏ ఏళ్ళు సల్లగా ఉండు పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయిందా యాదవకి నా కడుపుని చడబుట్టాడు రా పోలే అమ్మమ్మ రావే చూసావా నా మనవుడు ఎట్ట అన్నం తినిపిస్తున్నాడు నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తొడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు ఇప్పుడు నా మనవడు తినిపిస్తున్నాడు అమ్మమ్మ నింటికి తీసుకెళ్లి అన్నం పెడదామని వచ్చాను కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది కూర్చోండి లేదయ్యా నేను వెళ్ళాలి నీ గురించి నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మమ్మ వెళ్దాంరా అరే మనవడా ఇన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా ఇదిగో ఈసారి ఆడి మీద కోపం వస్తా నీ ఇంటికే వస్తా అన్నానికి కోపం రాకపోయినా రావచ్చు ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుకే ఇక్కడ ఉంది నీ మనవడు ఉంటారా ఇంకో ముద్ద అది నేను మాటంటే మాటే ఎవరు ఏమిటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావాల్సిన దానివి పరాయి వాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలియదా ఆయన పరాయివాడు కాదనయ్యా నన్ను కట్టుకోబోయే దేవుడు అని తన అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోటితో ఆయనే చెప్పాడు తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటా అని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు వాళ్ళ నాన్న కాదన్నా ఆయన్ని కాదనుకుని నన్ను కట్టుకుంటానని గిరిబాబు అన్నాడన్నయ్యా నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా
కానీ చూడు